హైదరాబాద్లో కుండపోత వాన ఎల్ఎన్టీకి జీహెచ్ఎంసీకి మధ్య చిచ్చు రేపింది. మెట్రో పనుల సందర్భంగా తవ్విన కొన్ని గుంతలపై బల్దియా అధికారులు సీరియస్ అయ్యారు. అవసరం లేని చోట కూడా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా గుంతలు తవ్వేశారని మండిపడ్డారు. దీనిపై కేసు నమోదు చేశారు. మరోవైపు హుటాహుటిన కదిలిన బల్దియా సిబ్బంది ఆ గుంతలను పూడ్చే పనిలో పడ్డారు. యూసఫ్గూడలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. దీనిపై మా ప్రతినిధి దినకర్ పూర్తి సమాచారం అందిస్తారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినా కానీ గుంతలు పూడ్చినటువంటి సమస్యలపై కేసులు నమోదు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం యూసఫ్గూడలో ఉన్నాం. దాదాపు ఇక్కడ జరుగుతున్నటువంటి పనులతో కానీ అలాగే గుంతలు పూడ్చిన వైనం పైన ఎన్టీవీ కథనాలు ప్రసారం చేసింది. దానికి రియాక్ట్ అయినటువంటి జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ అడ్డంగా తవ్వి వదిలేసి సగంలో పూడ్చేసినటువంటి గుంతలను తిరిగి పూడ్చేసి రోడ్డుని మరమ్మతులు చేస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఎన్టీవీలో కవరేజ్ వచ్చిన వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు ఒకసారిగా యంత్రాంగం కదిలిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు మధ్యలో తవ్వినటువంటి గుంతలన్నింటినీ కూడా పూడ్చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఎలాంటి అనుమతులు లేకోకుండా ఈ గుంతలు తవ్వారని చెప్పి అధికారులు గుర్తించారు. సో వారిపైన కూడా కేసులు నమోదు చేశారు. ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్తో పాటు కూడా మిగిలినటువంటి ఈ రెండు పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కేసులు నమోదు చేసి వీరిపైన యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నారు. అయితే జీహెచ్ఎంసీకి సంబంధించి దాదాపు ఇంకా అనేక ప్రాంతాల్లో ఇలాంటి గుంతలు తవ్వినటువంటి పరిస్థితి ఉంది. ఆ గుంతల్ని పూడుస్తారా లేదనేది మాత్రం చూడాలి. ఎందుకంటే అధికారుల మధ్య సమన్వయం ఉందని చెప్పి ఇందాక జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి చెప్పినా కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మెట్రో రైలుకు సంబంధించిన అధికారుల మధ్య కూడా ఎలాంటి కమ్యూనికేషన్ లేదని కూడా చెప్పొచ్చు. అది ఇక్కడ ప్రస్ఫుటం అవుతుందని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి, ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో గుంతలు ఉన్నాయి. దాదాపు మేము ఉదయం నుంచి గమనిస్తున్నాం. ఇది నెల రోజులు ఈ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినా కానీ పూడ్చలేదు. మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకు పూడ్చడం టైమింగ్ అనేది వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాం. ఇన్ టైంలో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ నోటీస్ దానికి రెస్పాండ్ కాకపోయేసరికి మేము పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసు దాని అయిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మా యొక్క వెహికల్స్ని పెట్టేసేసి ప్రజల ఆరోగ్యం నుంచి, అంటే ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు, తర్వాత యాక్సిడెంట్స్ కాకుండా ఉండడానికి కోసానికి వేరే మా ప్రైవేట్ వెహికల్ పెట్టేసేసుకొని వేరు జీహెచ్ఎంసీ వెహికల్ తోటి పూర్తి చేయడం జరుగుతుంది. ఈసం కూడా చౌరస్తా నుంచి రిజర్వ్ బ్యాంక్ క్వార్టర్స్ అటువైపు శ్రీనగర్ కాలనీ వైపు కూడా ఇంకా కిలోమీటర్ల మేర గుంతలు ఉన్నటువంటి పరిస్థితి. మరి గుంతలు తవ్వుతున్నా కానీ ఎందుకు అబ్జర్వ్ చేయలేదు సార్? అబ్జర్వ్ చేయడం జరిగింది. వాళ్ళు వితిన్ 2-3 డేస్ లోనే కంప్లీట్ పూడుస్తామని చెప్పేసి కూడా అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారం చేయకపోవడంతో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ కాకపోయేసరికి పోలీస్ స్టేషన్లలో కూడా మేము కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా వీఆర్ టేకింగ్ ది యాక్షన్. ముందుగా పబ్లిక్ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగదు, యాక్సిడెంట్ జరగకూడదు, ప్రమాదం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. మా జోనల్ కమిషనర్ గారు, మా కమిషనర్ గారు వారు ఇచ్చినటువంటి మా పర్మిషన్ తీసేసుకొని వీఆర్ టేకింగ్ అప్ దిస్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దాదాపు వాటర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి కృష్ణకాంత్ పార్క్ లో కూడా 30 అడుగుల మేర గుంతలు తవ్విన ఇంత జరుగుతున్నా కానీ ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఎల్ఎన్టీ వాళ్ళది క్షేపణ, ఇది టవర్ ఉంది కదా, టవర్ కొరకు పెట్టారన్నమాట ఇది ఎల్ఎన్టీ వాళ్ళ అదే లోపల టవర్ కొరకు. సో ఆ టవర్ పూర్తి గాలేదు. సో వాళ్ళకి నోటీ లెటర్ కూడా అడ్రస్ చేయడం జరిగింది ఇమీడియట్గా టవర్ క్లోజ్ చేయమని చెప్పేసి. ఆ టవర్ క్లోజ్ చేయకపోతే ఇమీడియట్గా మన ఇది పాతవే రెస్యూర్ చేశారు, బట్ టవర్ మాత్రం బ్యారికేడ్ పెట్టారు. సో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది, లెటర్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా క్లోజ్ చేయమని. రైట్, అధికారులు చెప్తున్నారు సాధ్యమైనంత త్వరగా ఇక్కడ ఉన్నటువంటి గుంతలన్నింటినీ పూడ్చివేస్తాము, వారిపైన యాక్షన్ తీసుకుంటున్నాం కనుక ఆల్రెడీ వారిపైన ఇంకా భవిష్యత్తులో ఎలాంటి గుంతలు తవ్వకుండా ఉండడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఎన్టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత అధికారుల్లో చలనం వచ్చిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే వాళ్ళు ఒక్కసారిగా తమ దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ వాహనాలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను పూడ్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం హైదరాబాద్లో జీహెచ్ఎంసీకి సంబంధించిన రోడ్లు 270 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఆ 270 కిలోమీటర్ల మేర జరుగుతున్నటువంటి ఈ యొక్క పూడ్చివేత పనుల్లో దాదాపు ఇంకా ఇదే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేటు జేసీబీలు తీసుకొచ్చి ఇక్కడ గుంతలు పూడుస్తున్నారు. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలా మరికొద్ది రోజుల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా గుంతలు పూడుస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇందాక చెప్పడం జరిగింది. అయితే అది ఆచరణలో మాత్రం సక్సెస్ అయితే సాధ్యమైనంత వరకు హైదరాబాద్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల ప్రాణాలు కానీ ఆ తర్వాత నడుస్తున్న వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడిన వారు అవుతారు. కెమెరామెన్ విశ్వపాల్తో దినకర్ ఎన్టీవీ.
హైదరాబాద్. మరోవైపు హైదరాబాద్ లో భారీ వర్షం కురవడంతో మెట్రో పనుల్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్ లోని పిల్లర్ నంబర్ 27 కు అనుసంధానంగా ఉన్న బ్రిడ్జ్ కింద భాగంలో క్రాక్ వచ్చింది. దీంతో ఆ భాగంలో పై నుంచి రోడ్డుపై నీరు కారుతోంది. దీనిపై మెట్రో అధికారులను ఎన్టీవీ ప్రతినిధి సంప్రదించగా తమకు సంబంధించింది కాదని ఎల్ఎన్టీ వారిని సంప్రదించండి అన్నారు. అలాగే ఆ లోపం ఎల్ఎన్టీ వాళ్లదని తనను డిస్టర్బ్ చేయొద్దని మెసేజ్ పెట్టారు మెట్రో అధికారి. ఇది ఇంత క్రాక్ వచ్చింది మెట్రో పిల్లర్. హలో హలో సత్తమైంది నాకు దీని కింద వాడి కాదురా ఇట్లా క్రాక్ వస్తే ఎట్లారా దాన్ని ఏం చేస్తారు. నాలాల పునరుద్ధరణ పూడికతీతలో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. వర్షం పడితే జంట నగరాల పరిస్థితి అధ్వానంగా మారుతుందని మరోసారి రుజువైంది. ఈరోజు కురిసిన వర్షంతో నాలాలన్నీ నిండిపోయి ప్రధాన రహదారులపై నీళ్లు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూడికతీత పనులు నైరుతి రుతుపవనాలు రాకముందే చేయాలని నిర్ణయించారు. కానీ ఆ పని జరగకపోవడంతో డ్రైనేజీలు పొంగిపొరులుతున్నాయి. ఉదయం కురిసిన భారీ వర్షానికి మేడ్చల్ జిల్లా కాప్రా, కుషాయిగూడ, మల్కాజ్గిరిలో మిర్జిలాగూడ, నెరేడ్మెట్, దేవీనగర్, సత్రెడ్డి కాలనీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు చేరింది. కాలనీలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. నెరేడ్మెట్లోని ఈస్ట్ ఆనంద్ బాగ్లో డీసీఎం వాహనం గుంతలో దిగబడిపోయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు జేసీబీ సహాయంతో తీశారు అధికారులు. Oh.